అక్టోబర్ నెలలో వసూలు చేసిన విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు సర్దుపాటు చేసినట్లు ఏడియూ చిన్నబ్బ తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు స్థానిక ఏడియూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ నెలలో ట్రూ ఆఫ్ ఛార్జీలను కలిపి బిల్లులు ఇవ్వడం జరిగిందని అన్నారు. కొంతమంది వినియోగదారులు కోర్టుకు వెళ్ళగా ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. దీంతో నవంబర్ నెలలో వసూలు చేసిన ట్రూ ఆఫ్ ఛార్జీలను నవంబర్ నెలలో సర్దుబాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మేనేజ్మెంట్ ఆదేశాల ప్రకారము నవంబర్ నెల నుంచి ఆరు నెలల లోపల డిపార్ట్మెంట్ సిబ్బంది ఒక నెలకి 15% 15% లెక్కన డిపార్ట్మెంట్ సిబ్బంది తీసి బిల్స్ మిగిలినవి స్పాట్ బిల్లర్స్ దగ్గర తీయించమని పై నుండి ఆదేశాలు వచ్చాయి. ఆ ఆదేశాల ప్రకారము రాబోయే ఆరు నెలల్లోగా నవంబర్ నుంచి ప్రతి లైన్మెన్ ఫీల్డ్ స్థాయి సిబ్బంది ప్రతి సర్వీసు తెలుసుకునే విధంగా వాళ్ళకి ఈ డిజైన్ చేశారు. ఈ బిల్లరే బిల్లు కొట్టడం వల్ల లైన్మెన్కి సర్వీసుల మీద అవగాహన లేకుండా రేపు ఫ్రీస్ ఆఫ్ కాల్స్ కానీ కన్జ్యూమర్ కంప్లైంట్స్ కానీ అదేవిధంగా బిల్లులు వసూలు కానీ వాళ్ళకి తెలియకుండా ఉన్నందువల్ల ఇబ్బందులు ఉన్నాయని ఈ సిస్టమ్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆరు నెలల లోపల బిల్లింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ చేత నెల 15% లెక్కన బిల్లింగ్ చేపించడం జరుగుతుంది. ఈ విధానం వల్ల విద్యుత్ బిల్లులు స్పాట్ బిల్లర్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఆరు నెలల తర్వాత మొత్తం 100% వాళ్ళ దగ్గర కొట్టిస్తారు. ఇప్పుడు ఓన్లీ ఆ సర్వీసులు తెలుసుకునే దానికోసమే కన్జ్యూమర్స్కి బెటర్ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేనేజ్మెంట్ ఈ సిస్టమ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ నెలలో ఇచ్చిన బిల్లులో ట్రూ అప్ ఛార్జెస్ కలిపి ఇవ్వడం జరిగింది. ఒక యూనిట్కి 1.23 రూపాయలు లెక్కన ఆ ఎక్సెస్ బిల్స్ కోర్టులో కేసు వేసి కన్జ్యూమర్స్ ఆ ట్రూ అప్ ఛార్జెస్ ఇవ్వాలి, కన్జ్యూమర్ దగ్గర వసూలు చేయాల్సిన పని లేదు అని కోర్టు ఆర్డర్ మేరకు నవంబర్లో ఇచ్చిన బిల్లుల్లోనే ఎక్స్ట్రా ఇచ్చిన ట్రూ అప్ ఛార్జ్ అమౌంట్లు కూడా తగ్గించి కన్జ్యూమర్స్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంక నుండి ఆ ట్రూ అప్ ఛార్జెస్ గురించి ఇబ్బంది లేదు కన్జ్యూమర్స్.